నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఓడిఎఫ్ మరుగుదొడ్ల నిర్మాణంలో చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా నెంబర్ వన్ గా నిలవడంలో అందరూ భాగస్వాములయ్యారు. కలెక్టర్ ప్రద్యుమ్న. విభజన సమయంలో కాంగ్రెస్ తో విజయసాయి లాలూచి పడ్డారు. కేసుల మాఫీ కోసం బీజేపీతో మైత్రి కొనసాగిస్తున్నారు. ప్రధాని కాళ్లు మొక్కడమే ఇందుకు నిదర్శనం. టీడీపీ నేత సీఎం రమేష్. ప్రత్యేక హోదా సాధనతో పాటు ఏపీ హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వ పోరాటానికి చిత్ర పరిశ్రమ మద్దతు ఉంటుంది. ముఖ్యమంత్రికి ఈ విషయాన్ని తెలిపాం. నిర్మాత అశ్విని దత్. విద్యార్థులు ఒత్తిడి లేని చదువులు నేర్చుకోవాలి. విద్యా వ్యవస్థలో మంచి వాతావరణం ఉండాలి. తల్లిదండ్రులు మంచి పాఠశాలలను ఎంపిక చేసుకోవాలి. న్యాయమూర్తి శ్రీకాంత్ మీనన్. జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. క్రీడాకారులకు శిక్షణ కేంద్రాలలో నైపుణ్యంపై శిక్షణ ఇస్తాం. సెట్విన్ సీఓ లక్ష్మి. వార్తల్లోని వివరాలు. దేశంలోని అత్యధిక మరుగుదొడ్లు నిర్మించి ఓడిఎఫ్ లో ఘన విజయం సాధించిన జిల్లాగా చిత్తూరు జిల్లా రికార్డు సృష్టించిందని, ఇది ప్రజా విజయమని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న అన్నారు. ఆదివారం చిత్తూరులోని కలెక్టర్ బంగ్లాలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2015లో దేశవ్యాప్తంగా ఓడిఎఫ్ ఉద్యమం ప్రారంభమైందని అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 380,339 మరుగుదొడ్లు నిర్మించామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఓడిఎఫ్ లో కుప్పం నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలబడగా పలమనేరు ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు. ఓడిఎఫ్ కు కృషి చేసిన వారందరికీ అభినందిస్తూ త్వరలో చిత్తూరులో అభినందన సభ నిర్వహిస్తామని కలెక్టర్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో మరో 15 రోజుల పాటు కొనసాగించి మిగిలిన వాటిని కూడా పూర్తి చేస్తామన్నారు. అలాగే ఏప్రిల్ 5 నుండి జిల్లా వ్యాప్తంగా ఓడిఎఫ్ ఉద్యమం లాగే 11 స్టార్స్ ఉద్యమాన్ని నిర్వహిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో అన్ని మౌలిక వసతులను కలిపి 11 స్టార్స్గా పేర్కొంటూ వాటి అమలుకు కృషి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. 2017-18 చూసుకుంటే భారతదేశంలోనే అన్ని జిల్లాలో మన చిత్తూరు జిల్లానే అత్యధిక మరుగుదొడ్లు కట్టించడం జరిగింది. మరియు ఇది స్టాటిస్టిక్స్ అయితే దీన్ని వెనక ఉన్నటువంటి శ్రమ, దీనికి క్రెడిట్ అంతా కూడా చిత్తూరు జిల్లా ప్రజలకి రావాలా. ఎందుకంటే ఇది ప్రజల ఒక విజయం. ఈ పథకము, ఈ విషయం అందరూ కొద్దిగా గమనించాలా. ఈ పథకము బెనిఫిషియరీ టీడీపీ నేత సీఎం రమేష్ తిరుమల శ్రీనివాసును దర్శించుకున్నారు. 3వ తేదీన మరోసారి రాజ్యసభ ఎంపీగా బాధ్యతలు స్వీకరించనున్న రమేష్ శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. టీడీపీ నేత సీఎం రమేష్ తిరుమల శ్రీనివాసును దర్శించుకున్నారు. 3వ తేదీన మరోసారి రాజ్యసభ ఎంపీగా బాధ్యతలు స్వీకరించనున్న రమేష్ శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ 5 కోట్ల ఆంధ్రులు ఎదురు చూస్తున్న ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను అమలు చేసే విధంగా కేంద్రానికి కనువిప్పు కలగాలని, శ్రీవారిని ప్రార్థించాలని సీఎం రమేష్ చెప్పారు. విభజన సమయంలో కాంగ్రెస్తో లాలూచి పడ్డ విజయసాయి కేసుల మాఫీ కోసం ఇప్పుడు బీజేపీతో మైత్రి కొనసాగిస్తున్నారని, రాజ్యసభ సాక్షిగా విజయసాయి ప్రధాని కాళ్లు మొక్కడం ఇందుకు నిదర్శనమని రమేష్ ఆరోపించారు. విభజన హామీలను నెరవేర్చాల్సిన కేంద్రాన్ని విమర్శించకుండా టీడీపీ చంద్రబాబుపై ఆరోపణలు చేస్తూ వైసీపీ నాయకులు పబ్బం గడుపుతున్నారని, వైసీపీ ఎంపీలు రాజీనామా చేయడం వల్ల ఒరిగేదేమీ లేదని, కేంద్రంతో పోరాడకుండా ఏపీలో కూర్చుని వారు ఏమి సాధిస్తారని రమేష్ విమర్శించారు. రేపటి నుంచి కూడా రాజ్యసభలో మళ్ళీ యథావిధంగా ఏదైతే మన రాష్ట్ర సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరదని చూస్తాము. మిగతా విషయాలు కింద రాజకీయంగా వేరే నేను నిన్న కూడా కడపలో నుంచి స్టేట్మెంట్ ఇచ్చా. రాజీనామాలు అంటే ఇంకా స్పీకర్ ఫార్మేట్ కాకుండా వేరే ఫార్మేట్లో నాకు తెలిసినంతవరకు రాజీనామాలు ఒకటి ఆమోదించబడవు. ఇన్ కేసు ఒకవేళ ఏదైనా ఆమోదించితే ఎలక్షన్స్ రావు.
అలాగే ఏపీ మంత్రి పరిటాల సునీత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వచ్చే నెల 6న తన కుమార్తె వివాహం కావడంతో మొదటి పత్రికను స్వామివారి పాదాల వద్ద ఉంచి ఆశీర్వాదం పొందేందుకు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న సునీత వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని స్వామివారి పాదాల వద్ద వివాహ ఆహ్వాన పత్రికను ఉంచి ఆశీస్సులు పొందారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు ఆమెకు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అందరికీ నమస్కారాలు. ప్రత్యేకంగా ఈరోజు కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శనానికి కూడా వచ్చినాం. పాపది అంటే నా కూతురు స్నేహలతది మే 6న మ్యారేజ్ ఉంది. మ్యారేజ్ అంటే ఫస్ట్ పత్రిక రాసిన తర్వాత ఫస్ట్ కార్డు స్వామివారికి పాదాల దగ్గర పెట్టి పూజ చేసుకుని వెళ్ళాలని ఆలోచనతో ఇక్కడ కూడా వచ్చింది జరిగింది. పూజ కూడా దర్శనం కానీ చాలా చాలా బాగా చేశారు. వచ్చిన భక్తులు కూడా చాలామంది కూడా ఉన్నారు. ఎక్కడ కానీ ఎవరికి కూడా ఇబ్బంది లేకోకుండా ఆ దర్శనాలు కూడా బాగా జరుగుతున్నాయి. పాప మ్యారేజ్ ఉంది కాబట్టి ఫస్ట్ కార్డు ఇక్కడ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రేపు పెళ్లి కార్డు కూడా సార్ కూడా ఇచ్చిన తర్వాత మొత్తం అందరు కూడా కార్డ్స్ పంపిణీ కూడా చేసేస్తారు. ఈ నెల 6వ తేదీన వైసీపీ ఎంపీలందరూ రాజీనామా చేస్తారని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 6న స్పీకర్ ఫార్మాట్లో వైసీపీ ఎంపీలంతా రాజీనామా చేస్తున్నామని, అందుకోసం ముందుగా శ్రీవారి ఆశీస్సులు పొంది ఏపీకి ప్రత్యేక హోదా రావాలని స్వామివారిని ప్రార్థించారని ఎంపీ మిథున్ రెడ్డి చెప్పారు. ఏప్రిల్ 6వ తేదీ పార్లమెంట్ రిజైన్ చేయబోయే సందర్భంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. అది మా నాయకుడు అనౌన్స్ చేసినారు. మేము రెసిగ్నేషన్ సబ్మిట్ చేసే ముందు దేవుడి ఆశీస్సులు తీసుకునేదానికి ఈరోజు కొండకు రావడం జరిగింది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావాలని చెప్పి కూడా దేవుడిని కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి కూడా మీడియాకి అందరికి కూడా ఇస్తాము. 5 మంది ఎంపీలు మేము ఎవరైతే ఉన్నామో అందరు కూడా స్పీకర్ ఫార్మాట్లో మేము రాజీనామా చేస్తాము. ఆర్యవయస్సులను ఒక వేదికపై తీసుకొచ్చి సమస్యల పరిష్కారంతో పాటు ఆర్యవయస్సుల అభివృద్ధికి ప్రణాళికలు రచించి వాటిని భవిష్యత్తులో అమలు చేసేలా కృషి చేస్తామని మాజీ ముఖ్యమంత్రి రోసయ్య అన్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో ప్రపంచ ఆర్యవయస్స మహాసభ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి రోసయ్య విచ్చేశారు. తిరుపతిలో ప్రపంచ స్థాయి ఆర్యవయస్స సభ జరగడం అభినందనీయమని రోసయ్య అన్నారు. రాష్ట్రంలో ఉన్న వయస్సులతో పాటు ప్రపంచంలోని వయస్సులను సంఘటితం చేసి భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించి వాటిని అమలు జరిగేలా చూస్తామని ఆయన అన్నారు. మాట్లాడి ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి తెలుగు చిత్ర పరిశ్రమ పూర్తి మద్దతును ఇస్తున్నదని ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ అన్నారు. ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీ దత్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న దత్ వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు ఆయనకు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రత్యేక హోదా సాధనతో పాటు ఏపీ హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి చిత్ర పరిశ్రమ పూర్తి మద్దతు ఇస్తోందని ముఖ్యమంత్రిని కలిసి ఈ విషయాన్ని చెప్పామని అశ్వినీ దత్ తెలిపారు. మీరు చూసే ఉంటారు, ఇటీవల ముఖ్యమంత్రి గారిని కలిసి చిత్ర పరిశ్రమ తరఫున ఉన్న సంఘీభావాన్ని తెలియజేశాం. ఆయనకి పూర్తి సహాయ సహకారాలు 24 గంటలు ఆయన వెన్నంటి ఉంటామని చెప్పాం. ఆయన అనుకునే వరకు సాధించే వరకు మొత్తం ఆయన చెప్పే సైనికులాగా నడుస్తామని ఆయన మాట ఇచ్చాం. అందరం కలిసి అందరం అనుకునేది ప్రత్యేక హోదా రావాలి, మన క్యాపిటల్ చాలా బాగా రావాలి, పోలవరం తొందరగా పూర్తి అవ్వాలి. అందరి కోరిక అదే, మనందరి కోరిక అదే.
అలాగే యువ హీరో నాని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తిరుమల శ్రీనివాసును దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కృష్ణార్జున యుద్ధం ప్రీ రిలీజ్ వేడుక తిరుపతిలో శనివారం ఘనంగా జరిగిందని, స్వామివారి ఆశస్సులు పొందేందుకు తిరుమలకు వచ్చి శ్రీవారి ఆశస్సులు పొందామని నాని చెప్పగా, మొదటిసారి శ్రీవారిని దర్శించుకున్నానని, స్వామివారి దర్శనం అద్భుతంగా జరిగిందని, స్వామివారి ఆశస్సులతో కృష్ణార్జున యుద్ధం చిత్రం ఘన విజయం సాధిస్తుందని అనుపమ పరమేశ్వరన్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కృష్ణార్జున యుద్ధం ప్రీ రిలీజ్ ఈవెంట్ నేను తిరుపతి వచ్చాము టీమ్ అందరం. సో ఈవెంట్ చాలా బాగా జరిగింది అండ్ అందుకే టీం అందరం కూడా కలిసి పొద్దునే దర్శనం అనుకున్నాం. ఇప్పుడు దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా సినిమా గురించి పెద్ద మాట్లాడితే బాగుందేమో, గుడి ముందు వెరీ హ్యాపీ, చాలా చాలా బాగా జరిగింది. అండ్ నిన్న షోలో అన్నట్టుగా ఆయన ఫస్ట్ టికెట్ ఆయనకి ఇద్దామని వచ్చాం. బేసిక్గా మేము టీం అందరం ఫస్ట్ టికెట్ అంటే ఆయన కోసం లిటరల్లీ ఇవ్వటం కాదు, బట్ బేసిక్గా ఏ ప్రాజెక్ట్ ఉందైనా సరే జనరల్గా ఛాన్స్ ఉన్నప్పుడల్లా వచ్చి వెంకటేశ్వర స్వామి బ్లెసింగ్స్ తీసుకుంటాం. సో అలాగే ఇంకా 10 రోజులే ఉంది కాబట్టి టీం అందరం కలిసి దర్శనంకి వచ్చాం. థ్యాంక్ యూ. నమస్కారం. నేను మొదటిసారి ఇక్కడికి వస్తున్నాను. లైక్ ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను ఇక్కడికి రావాలని, కానీ ఇప్పటివరకు కుదరట్లేదు. కానీ ఇప్పుడు కృష్ణార్జున యుద్ధం వల్ల అది ఇలా జరిగింది అండ్ నేను చాలా చాలా హ్యాపీ అండ్ దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ యా, ఐ హోప్ యూ లైక్ కృష్ణార్జున యుద్ధం అండ్ దేవుడు బ్లెస్సింగ్స్తో ఎవ్రీథింగ్. ఇప్పుడు కాసేపు విరామం. నగల ధరలు కంపేర్ చేసేటప్పుడు ఈ డిజైన్ అలా ఉంది, వర్క్మెన్షిప్ ఇలా ఉందని మార్కెట్లో కన్ఫ్యూజ్ చేస్తున్నారా? లలితా జ్యువెలరీలో మీకు నచ్చిన నగకు ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి. ఆ నగను మొబైల్లో ఫోటో కూడా తీసుకోండి. రెండింటినీ పెట్టుకుని 4-5 షోరూంలో కంపేర్ చేయండి. ఎక్కడ ధర తక్కువగా ఉంటే అక్కడే కొనండి. ఇంతవరకు ఎక్కువ డబ్బులు ఇచ్చింది చాలు. అనుభవంలో అపరబ్రహ్మ వైద్య సేవకు చిరునామా శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఈఎస్ఐ ఏపీఎస్ఆర్టీసీ ఏపీఎస్పీడిసిఎల్ ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు పోయే పరిస్థితి వస్తే, పాముకాటు విషం ఒళ్లంతా ఆవరిస్తే, విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నిస్తే, అగ్ని ప్రమాదం శరీరాన్ని దహిస్తే, ఉరి వేసుకుని ఉసురు తీసుకోవాలని ప్రయత్నిస్తే, కిడ్నీలు వాటి పని ఆపేస్తే, ప్రాణాలు నిలుపుకోవడానికి ప్రజలందరికీ గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. తిరుపతి ఫోన్ 9000607900. జిల్లాలో ఓడిఎఫ్ మరుగుదొడ్ల నిర్మాణంలో చిత్తూరు జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపిన ఘనత జిల్లా కలెక్టర్ పెద్యుమ్నకే దక్కుతుందని రేణిగుంట ఎంఆర్ఓ నరసింహన్ నాయుడు అన్నారు. రేణిగుంట మండల తహసీల్దార్ కార్యాలయంలో ఓడిఎఫ్ మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ ఫైనాన్స్ సెక్రటరీ మరియు ఏపీ జేఏసీ అమరావతి ఫైనాన్స్ సెక్రటరీ నరసింహన్ నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో మరుగుదొడ్ల నిర్మాణంలో చిత్తూరు జిల్లాని ప్రథమ స్థానంలో నిలిపిన ఘనత జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నకు మాత్రమే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా విషయంలో అన్యాయం చేస్తోందన్నారు. దీనికి సంబంధించి ఈ నెల 6వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని, తర్వాత ప్రత్యేక హోదా కోసం ఏపీ జేఏసీ తరఫున అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకొని సమ్మెను ఉధృతం చేస్తామని, అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడాలని తెలియజేశారు. ఈ సమావేశంలో వి మురళి, రెవెన్యూ ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు విజయసింహారెడ్డి, రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీనివాసులు, యుగంధర్ మరియు డివిజనల్ విఆర్ఓల సంఘ అధ్యక్షులు చెంగల్ రాయలు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పేరు నిలబెట్టిన గౌరవ ప్రద్యుమ్న కలెక్టర్ గారికి ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్రం మరియు జిల్లా నాయకత్వంలో అభినందన తెలియపరుస్తున్నాం. ఎంత స్పీడ్గా జరిగిందంటే ర్యాపిడ్ స్పీడ్లో జరిగింది. 32% నుండి ఒక్కసారిగా ఎంత 99.6%కి తీసుకొచ్చిన ఘనత ఎవరెన్ని చెప్పినా ఆయన కలెక్టర్ గారేమో అందరి భాగస్వామ్యంతో జరిగిందని అన్నాడు, కానీ అది కరెక్ట్ కాదు. పూర్తిగా దీనిలో చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న గారికి ఒక్కడికే, ఆయన ఒకే ఒక్కడు, ఒక్క మగాడు. గ్రామీణ ప్రాంతంలోని యువతీ యువకుల్లో క్రీడాశక్తిని పెంపొందించేలా పాఠశాలలోని పీఈటీ మాస్టర్లు కృషి చేయాలని సెడ్విన్ సీఈఓ లక్ష్మి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక కార్యక్రమం ఆదివారం తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగింది. ఈ సమావేశానికి సెట్విన్ సీఈఓ లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు. అలాగే చిత్తూరు, చంద్రగిరి, తిరుపతి, మదనపల్లి ప్రాంతాల్లో క్రీడాకారుల శిక్షణా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి యువకులకు క్రీడా నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలో కూడా అక్వాటిక్స్కి 4-8 ఇయర్స్ పిల్లలకు కూడా, చిన్నపిల్లల్లో కూడా క్రీడల్లో అభివృద్ధి చెందిన కోసం మన జిల్లాకి అక్వాటిక్స్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్ని రకాల అసోసియేషన్స్ ద్వారాను, ప్రభుత్వం ద్వారాను,
పాఠశాలల ద్వారాను వివిధ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు కాంపిటీషన్ జరుగుతుంది. రీసెంట్గా మనం మొన్న హాకీ కాంపిటీషన్స్ కూడా వాళ్ళ అసోసియేషన్ తరఫున కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా అది మేలో కూడా ఫుట్బాల్కి సంబంధించి బాస్కెట్బాల్కి సంబంధించిన టోర్నమెంట్స్ కూడా జరగబోతున్నాయి. అదేవిధంగా మెకానికల్ గ్రౌండ్స్లో ప్రభుత్వం అలాగే సాఫ్ట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా శ్రీ జనార్దన్ యాదవ్ ఎన్నికయ్యారు. అలాగే కార్యదర్శులుగా కృష్ణ, కోశాధికారిగా దశరథ ఆచార్యులు ఎన్నికయ్యారు. అధ్యక్షులుగా ఎన్నికైన జనార్దన్ యాదవ్ను లక్ష్మి అభినందించారు. ఈ సందర్భంగా జనార్దన్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో సాఫ్ట్బాల్ క్రీడను మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. జిల్లాలో క్రీడారంగ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. గత 4 సంవత్సరాల్లో సాఫ్ట్బాల్ అసోసియేషన్ తరఫున ఎన్నో క్యాంపులు జరగడం జరిగింది ఇక్కడ. అలాగే లాస్ట్ ఇయర్ మన చిత్తూరు జిల్లాలో ఇంటర్ అండర్19 స్టేట్ వదిలితే మన చిత్తూరు జిల్లా ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది. అలాగే ఈ నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు కార్యవర్గ సభ్యులకు, పీఈటీలకు, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి. రేణిగుంట మండలం ఆంజనేయపురం చెక్పోస్ట్ వద్ద 3 లక్షలు విలువ చేసే ఎర్రచందనం దొంగలను చెక్పోస్ట్ అధికారులు పట్టుకున్నారు. కోడూరు చెన్నై రహదారిలోని ఆంజనేయపురం చెక్పోస్ట్ వద్ద ఫారెస్ట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా కోడూరు నుంచి చెన్నై వైపు అతివేగంగా వస్తున్న టవేరా చవలెట్ వాహనాన్ని చూసి అధికారులు అప్రమత్తమై ఆపి తనిఖీ చేయగా అందులో 25 ఎర్రచందనం దొంగలు ఉన్నట్లు గుర్తించారు. వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డ్రైవర్ తమిళనాడు జీవందమలైకి చెందిన శివాజీగా గుర్తించారు. ఎక్కడ నుంచి తరలిస్తున్నది, ఎవరు పంపినది తదితర వివరాలు విచారణలో తెలియాల్సి ఉంది. ఈ తనిఖీల్లో డిఆర్ఓ రమణారెడ్డి, బీటీఓ సుబ్రహ్మణ్యం వారి సిబ్బంది పాల్గొన్నారు. తమిళనాడులో ఈ జవాది హిల్స్ అనే వాళ్ళు పూర్తిగా దీనిపైన ఆధారపడినాడు. వాళ్ళకి వేరే ఇది లేక జీవన వృత్తి లేకుండా ఇట్లా వాటిపైనే ఎక్కువ, ఎంత మనం నియంత్రించినా కానీ ఏదో ఒక రూపంలో వస్తున్నారు. ఎక్కువ అంతా కూడా తమిళ నుంచినే. మరి అధికారుల మనం నాయకుల ఏమి చెప్పలేము. వాళ్ళ జీవన వృత్తి కింద వాళ్ళు పట్టుబడతారు, పై వీలైనంత వరకు పెద్దలు ఎవరు పట్టుబడ్డారు. పక్కకు తప్పుకోమన్నందుకు ఆగ్రహించిన ఓ కానిస్టేబుల్ ద్విచక్ర వాహనదారుణ్ణి చితకబాదిన ఘటన శ్రీకాళహస్తిలో చోటు చేసుకుంది. కాకి ఘాతుకానికి గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తొట్టంబేడు మండలంలోని సింగమాల గ్రామానికి చెందిన పాపయ్య, వినాయక ద్విచక్ర వాహనంలో శ్రీకాళహస్తి నుంచి వస్తుండగా పెద్దనకల్లి వద్ద రోడ్డుపై అడ్డంగా నిలబడి ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కన్నయ్యను తప్పుకోండి అని చెప్పడంతో నన్నే తప్పుకోమంటావా అంటూ ట్రాఫిక్ కానిస్టేబుల్ చితకబడ్డాడు. దీంతో గాయాలతో శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ద్విచక్ర వాహనదారులు చేరారు. ఈ విషయంపై స్థానికులు మాట్లాడుతూ రక్షించవలసిన పోలీసులే ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే మాకు రక్షించేవారే కరువయ్యారంటూ ఆవేదన చెందుతున్నారు. ఈ కానిస్టేబుల్పై ఉన్నతాధికారులు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ టూటౌన్ కాదు, అనే వ్యక్తి తాగేసి అడ్డుకొచ్చాడు. ఈ మీ ఇద్దరు వెళ్ళేసి ఎందుకు పక్కన వెళ్ళాయి అన్నదానికి వాళ్ళు ఇద్దరు వచ్చేసి ఏమరా నా కొడక అని వాళ్ళకి నోటికొచ్చినట్టు బూతులు తిట్టినారు. ఆ దాని క్రమంలో వచ్చేసి వీళ్ళు ఎందుకు మనం అడుగుతున్నాం అని వీరు వస్తే వాడు వెళ్ళేసి కానిస్టేబుల్ వెళ్ళేసి ఇంకో 10 మందిని వచ్చి వీళ్ళు నిచక్షణ రక్షణ రహితంగా కొట్టి డబ్బులు చేసి డబ్బులు వదిలేసి వెళ్ళిపోయారు. బాగా ఇద్దరు పేషెంట్లు కూడా భయంకరంగా దెబ్బ గాయాలతో హాస్పిటల్లో ఊరిలోనే జరిగింది. బట్టి చదువుల వల్ల విద్యార్థులు ప్రయోజకులు కారని, పోటీ ప్రపంచంలో పిల్లల్లో ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదల పెంపొందినప్పుడే ఉన్నతులుగా ఎదగలరని ద స్లేట్ స్కూల్ నిర్వాహకులు తెలిపారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు వారి పిల్లల కెరీర్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్లేట్ స్కూల్ నిర్వాహకులు వాసిరెడ్డి, అమర్నాథ్ మాట్లాడుతూ బట్టీ చదువులతో విద్యార్థుల మేధస్సు పెరగదన్నారు. కొందరు పిల్లలు ఎంత బోధించినా చదువుపై శ్రద్ధ కనబరచరని అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెంపొందించి క్రమశిక్షణతో విద్యను బోధించాలని అన్నారు. పిల్లల్లో ఇప్పటి నుండి స్కిల్స్ పెంచాలని, ఆ దిశగా తాము సక్సెస్ సాధించామని చెప్పారు. మన ఇండియాలో మీడియాలో దీనిపైన అసలు చర్చే మొదలు కాలేదు. నేను స్కూల్ నడుపుతూ నడపడంతో పాటు నేను ఒక జర్నలిస్ట్ కూడా, అనేక పత్రికలకి వ్యాసాలు గతంలో రాశాను, ఇప్పుడు రాస్తున్నాను. నేను జర్నలిస్ట్ వాట్సాప్ గ్రూప్లో నేను కూడా మెంబర్. యేసు పునరుద్ధానం మనిషికి నిజమైన పరమార్థాన్ని తెలియజేసిందని, దేవునికి అసాధ్యమేది ఉండదని నిరూపించిందనే ప్రగాఢ నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఈస్టర్ పండుగను భక్తులు జరుపుకున్నారు. రేణిగుంట పాత చెక్పోస్ట్ వద్ద ఉన్న ఆర్సీఎం చర్చిలో శనివారం అర్ధరాత్రి ఈస్టర్ పండుగను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. చర్చి ఫాదర్ అబ్రహం ప్రసంగిస్తూ ఆదివారం ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగను జరుపుకుంటున్నారని, మనుషుల హృదయాలలో వెలుగు నింపిన పండుగ ఇదని అన్నారు. మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు మహత్యాన్ని కొనియాడారు. మరణపు మెడలు వంచి మరణ భయం నుంచి మానవుని విడిపించడానికి యేసు పునరుద్ధుడయ్యాడని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు జూలియన్ రాజు, విన్సెంట్ పాల్ లుక్ సభ్యులు,
అధికారులు పాల్గొన్నారు. మేము శారీరకముగాను మానసికముగాను నూతనత్వమును పొంది మీ కరుణను పొందినట్లు దీవింపుము. తద్వారా మేము మిమ్ము పూర్ణ హృదయముతో సేవింపగలుగుతుముగాక. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవిని చేయించు. రాష్ట్రంలో దాసరి కులం ప్రభుత్వ గెజెట్లో నమోదైనప్పటికీ తమ కులం గురించి పట్టించుకునే నాయకులు లేకుండా పోతున్నారని దాసరి సంక్షేమ సంఘం నాయకులు పేర్కొన్నారు. తిరుపతిలో ప్రైవేట్ కళ్యాణ మండపంలో దాసరి సంక్షేమ సంఘం జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు కేవీ రమణ, రెడ్డిప్ప మాట్లాడుతూ తమ సంఘం నూతన కమిటీ ఎన్నికతో పాటు భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించుకుంటున్నామని చెప్పారు. దాసరి కులం ఏపీలో ఉన్న కులాల్లో అత్యంత వెనుకబడిన కులమని అన్నారు. ప్రభుత్వ గెజెట్లో 6వ స్థానంలో ఉండగా ప్రస్తుతం కనుమరుగైపోయే స్థితికి ఏర్పడిందని చెప్పారు. ప్రభుత్వం కూడా తమ సంక్షేమాన్ని విస్మరించిందని అన్నారు. దాసరి సంక్షేమ సంఘము ఒక కార్యవర్గాన్ని ఎన్నుకొని దాని ద్వారా ప్రభుత్వం దగ్గరికి కానీ నాయకుల దగ్గరికి కానీ పోయి మేము మా యొక్క కోరికలను తీర్చుకునేదానికి మా కులం అనేది కూడా ఒకటి ఉంది అనేదాన్ని ప్రజలందరికీ తెలిపేదానికి ఇప్పుడు మా కులం అనేది తిరుపతిలో చూసుకున్నాడు. మేము తిరుపతి పట్టణ వాసులు అయినప్పటికీ ఎన్నో ఏళ్ళుగా తిరుపతిలో ఉన్నప్పటికీ వీళ్ళు పలాని కులము వీళ్ళకు పలాది చేయాలనే ఆలోచన ఎవరికి లేదు. దేశ సేవలో అమరలైన కుటుంబాలు సమాజానికి ఆదర్శనీయమని, మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తున్నామని మాజీ సైనిక్ బోర్డు డైరెక్టర్ ఎంవి సుకుమార్ పేర్కొన్నారు. రాయలసీమ జిల్లాలకు చెందిన మాజీ సైనికుల సంక్షేమ సంఘ సమావేశం తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ముఖ్యంగా మాజీ సైనికులకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల సంక్షేమ సదుపాయాలు, ఆర్థిక తోడ్పాటులను రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో అందించడం లేదని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం ప్రభుత్వం అందించే 5 ఎకరాల భూముల కేటాయింపులో ప్రభుత్వాలు చిత్తశుద్ధిని చూపడం లేదని అన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలను సకాలంలో అర్హులకు అందేలా తమ సంఘం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ అన్ని రికార్డ్స్ ఆఫీస్ వాళ్ళ టెక్నికల్గా ఏమన్నా రికార్డ్స్ ప్రాబ్లం ఉన్నా, పెన్షన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, వాటిని ఇక్కడ రిజిస్టర్ చేసుకుని గ్రీవెన్స్ని వీటిని ఆ రికార్డ్ ఆఫీస్ వాళ్ళు క్లారిఫై చేస్తారు. తర్వాత ఇది మామూలుగా మనం వాళ్ళకి రాస్తూ ఉంటాం. దాని బట్టి ఈసారి వాళ్ళందరినీ ఒక చోటకి సమన్వయపరిచి జీఓసీ తాసా గారు వీళ్ళందరికీ డోర్ దగ్గర డెలివరీ చేయడానికి. రాష్ట్ర విభజన హామీలను అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయని పేర్కొంటూ వైసీపీ విద్యార్థులు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. తిరుపతిలోని ఎస్ఐయు మెయిన్ గేట్ వద్ద వైసీపీ విద్యార్థులు చెవిలో పువ్వులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి హోదా కల్పిస్తామని, అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని వైసీపీ విద్యార్థి సంఘ నాయకులు ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ విద్యార్థి సంఘ నాయకులు నరేందర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చెప్పి ఓట్లేసుకొని ఆయన అధికారానికి వచ్చి మమ్మల్ని 5-4 ఏళ్ల క్రితమే ఫూల్స్ చేసి తను రాజ్యాధికారాన్ని తగ్గించుకున్నాడు. అప్పటికీ మారకుండా 4 ఏళ్లుగా కాకుండా ఇప్పుడు మళ్ళా కొత్తగా అవిశ్వాసం పెడుతున్నాడని చెప్పి నటింపజేసి నటిస్తూ ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని, నిరక్షరాస్యతను పూర్తిగా నిర్మూలించాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా హక్కు చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని అంబేద్కర్ యువజన సంఘ నాయకులు ఆరోపించారు. 2009లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ సర్కిల్లో ధర్నా చేశారు. విద్యా హక్కు చట్టం అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతున్నదని ఆరోపించారు. విద్యా హక్కు చట్టం పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని కోరారు. రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేయకుంటే తాము ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఆ సంఘ నాయకులు పుణ్యమూర్తి, సంతోష్ కుమార్, రామాంజనేయులు, వెంకటేష్లు హెచ్చరించారు. 9 ఏప్రిల్ 1వ తేదీ భారత ప్రభుత్వం అట్టహాసంగా ఈ దేశంలో ప్రతి పౌరుడు విద్యావంతుడు అవ్వాలనే సదుద్దేశంతో
నిర్బంధమైనటువంటి విద్యను అందించాలా, ఉచితమైనటువంటి విద్య అందించాలా, ఆరు సంవత్సరాల పిల్లల నుండి 14 సంవత్సరాల వరకు బాలలకు విద్యను అందించి ఈ దేశం ఒక సుసంపన్నమైనటువంటి నాగరికత దేశంగా పరిణమిల్లాలన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ఈ యొక్క విద్యా హక్కు చట్టం రావడం జరిగింది. అయితే క్షేత్రస్థాయిలో ఆశించినటువంటి ఫలితాలు అయితే విద్యా హక్కు చట్టం ద్వారా రావట్లేదు. విద్యార్థులు ఒత్తిడి లేని చదువులు నేర్చుకోవాలని శ్రీకాళహస్తి అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్ మీనన్ తెలిపారు. రాత్రి శ్రీకాళహస్తి పట్టణంలోని MGM పాఠశాల 17వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాంత్ మీనన్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో మంచి వాతావరణం ఉండాలన్నారు. నేడు విద్యార్థులు అనేక రకాలుగా ఒత్తిడికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ఒత్తిడి వల్ల విద్యార్థులు అనేక వ్యాధులకు గురవుతున్నారని, గుండెపోటు లాంటి వ్యాధుల వల్ల మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గాలి వెలుతురు లాంటి కనీస వసతులు ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు గమనించి పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. పాఠశాలల యాజమాన్యాలు కూడా బాధ్యత తీసుకోవాలన్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్, కప్పులను ముఖ్య అతిథి అందజేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. బట్ హియర్ ఐ హావ్ సీన్ దట్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టడీయింగ్ హియర్ అండ్ దే ఆర్ వెల్కమింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ఎనీ బ్యాక్గ్రౌండ్, ఎనీథింగ్. దే జస్ట్ వాంట్ టు ఇంపార్ట్ నాలెడ్జ్ టు ఎవ్రీవన్. Congratulations school for doing such a good thing to the society. And the other thing what I need to address to the teachers and to the parents especially. Vibhajana chattamlone haamilanu amalu cheyaka kendra rashtra prabhutvalu 5 కోట్ల ఆంధ్రులను మోసం చేశాయని వైసీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలోని మున్సిపల్ కార్యాలయం వద్ద రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ SCCL విభాగం ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. తమ పార్టీ ఎంపీలు 6న రాజీనామా చేస్తారని, టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉద్యమానికి న్యాయం చేయాలని కోరారు. తో భయ విహ్వలుడై వణికి చస్తూ ఈ రోజున మరో మార్గము లేక గత్యంతరము కానక జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే పయనించక పరిస్థితి వచ్చింది, దాపురించింది. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కూడా చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నాడంటే ఏమీ లేదు. ఈ విషయంలో హీరోగా మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ నిరసన దీక్షలో వైసీపీ ఎంపీ వరప్రసాద్, వైసీపీ నాయకులు రవిచంద్ర రెడ్డి, రామారావు, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రత్యేక హోదా కోరుతూ మున్సిపల్ కార్యాలయం విద్యార్థి జేఏసీ నాయకులు నిరసన ర్యాలీ చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టారు, రాష్ట్రంలో యువత భవిష్యత్తును బీజేపీ నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో SFI, DYFI, ASF తదితర విద్యార్థి యువజన సంఘాలు పాల్గొన్నాయి. జరిగింది. ఈరోజు మొదటి ఏప్రిల్ ఫూల్ను ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని కూడా ఏప్రిల్ ఫూల్గా మార్చేసినటువంటి మోడీ ఈరోజు చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వకుండా చాలా రోజుల నుంచి ఈరోజు తాస్కారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పార్లమెంట్లో కూడా అనేకమైనటువంటి సందర్భాల్లో అందరూ మద్దతిస్తే అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతిస్తే పార్టీకి అంకితమై నిస్వార్థంగా కాంగ్రెస్లో సేవలు చేసినందువల్లే ప్రమీలమ్మకు ఏఐసీసీలో స్థానం దక్కిందని బ్రాహ్మణ సంక్షేమ సంఘ నాయకులు భీమాస్ రఘు అన్నారు. బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏఐసీసీ సభ్యురాలు ప్రమీలమ్మకు గౌరవ సత్కార సభా కార్యక్రమం ఆదివారం ఓ ప్రైవేట్ హోటల్లో జరిగింది. తిరుపతిలోని బ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొని ప్రమీలమ్మను సన్మానించారు. ఇక్కడ గెలిచినటువంటి, ఎందుకంటే అప్పుడు మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో, తర్వాత తిరుపతి నియోజకవర్గం ప్రత్యేకంగా మరినటువంటి ఆంధ్ర రాష్ట్రం కావాలనేటువంటి విషయంతో పోరాడి వరదాచారి గారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి కూడా కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి వరదాచారి గారు. అదేవిధంగా ప్రమీలమ్మ గారి మరొక కుటుంబ సభ్యురాలు విందుమూరి ఈ సందర్భంగా భీమాస్ రఘు మాట్లాడుతూ ప్రమీలమ్మతో కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేసిన అనుభూతిని గుర్తు చేసుకున్నారు. ఏ పనినైనా చిత్తశుద్ధితో నిస్వార్థంగా చేస్తే ఖచ్చితంగా ఫలితం దక్కుతుందని, లక్ష్యం నెరవేరుతుందని దానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. నేను 25 నుంచి 94 దాకా చాలా
అలాగే ప్రమీలమ్మ కాంగ్రెస్ పార్టీలో 45 సంవత్సరాలుగా పనిచేస్తున్నదని ఆమె కృషిని ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘ కార్యదర్శి అజయ్ కుమార్ వివరించారు. విద్యారంగంలో ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన భాష్యం విద్యాసంస్థ 25వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలని వాళ్ళందరితో ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు భాష్య విద్యాసంస్థ తరఫున తిరుపతిలో విద్యాసంస్థ మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగం ఏంటంటే అందరితో ఇంటరాక్ట్ అవ్వటం, వాళ్ళందరి ఫీలింగ్స్, ఈ నెలల్లో వాళ్ళు సాధించిన అనుభవాలు ఏంటి, పొందిన అనుభవాలు ఏంటి అనేది పంచుకోవడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అది కాకుండా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో సిటీ కృష్ణతేజ వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఓడిఎఫ్ మరుగుదొడ్ల నిర్మాణంలో చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా నెంబర్ 1గా నిలవడంలో అందరూ భాగస్వాములయ్యారు. కలెక్టర్ ప్రద్యుమ్న. విభజన సమయంలో కాంగ్రెస్ తో విజయసాయి లాలూచి పడ్డారు. కేసుల మాఫీ కోసం బీజేపీతో మైత్రి కొనసాగిస్తున్నారు. ప్రధాని కాళ్లు మొక్కడమే ఇందుకు నిదర్శనం. టీడీపీ నేత సీఎం రమేష్. ప్రత్యేక హోదా సాధనతో పాటు ఏపీ హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వ పోరాటానికి చిత్ర పరిశ్రమ మద్దతు ఉంటుంది. ముఖ్యమంత్రికి ఈ విషయాన్ని తెలిపాం. నిర్మాత అశ్విని దత్. విద్యార్థులు ఒత్తిడి లేని చదువులు నేర్చుకోవాలి. విద్యా వ్యవస్థలో మంచి వాతావరణం ఉండాలి. తల్లిదండ్రులు మంచి పాఠశాలలను ఎంపిక చేసుకోవాలి. న్యాయమూర్తి శ్రీకాంత్ మీనన్. జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. క్రీడాకారులకు శిక్షణ కేంద్రాలలో నైపుణ్యంపై శిక్షణ ఇస్తాం. సెట్విన్ సీఓ లక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.